ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టమైన పరిస్థితుల్లో ఏకంగా మొదటి ప్రయత్నంలోనే 5 ఉద్యోగాలు సాధించింది అందరినీ ఆశ్చర్యపరిచింది సిద్దిపేట జిల్లా గజ్వేలకు చెందిన మృణాలిని. దీంతో ఆ యువతికి అభినందనలు వెల్లువ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన అమరావతి రాజశేఖర్ శర్మ, పావని దంపతుల కుమార్తె మృణాలిని గత ఏడాది ఆగస్టులో తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన డిగ్రీ కళాశాల లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పీజీటీ టీబీటీతో పాటు అలాగే టీజీటీ సోషల్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష రాసింది. తాజాగా వెలువడిన పరీక్షల ఫలితాలు 5 ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మృణాలిని ఇక దీంతో డిగ్రీ లెక్చరర్గా చేరాలని ఆమె నిర్ణయించుకున్నారు. తెలుగు పోస్టులకు అప్లై చేశాను, టీజీటీ సోషల్ కూడా రాశాను. ఇవన్నీ రావడం జరిగింది, చాలా చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ నాన్న ప్రోత్సాహం వల్ల ఇవన్నీ రాయగలిగాను. అమ్మ సమయానికి ఏది కావాలంటే అది అందించడం వల్ల, నాన్నగారు ఏ పుస్తకాలు కావాలంటే ఆ పుస్తకాలు తెచ్చివ్వడం వల్ల ఇది జరిగింది. అయితే డిఎడ్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు పైన నాకు కొంచెం ఆసక్తి పెరిగింది. అప్పటిదాకా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేను తెలుగు పట్ల కొంచెం అభిరుచి పెరిగి ఇది నాకు కరెక్ట్ ఉంది, ఇదైతే నేను రాయగలను అని చెప్పేసి పీజీలో జాయిన్ అయ్యాను. పీజీలో తర్వాత ఎంఏ తెలుగు తీసుకొని నెట్, సెట్ అన్న పరీక్షలు రాసి పిహెచ్డీ దాకా వెళ్ళగలిగాను. పిహెచ్డీ ఓయూలో చేస్తున్నాను ప్రస్తుతం. శ్రీమద్ సీతారామాయణం సమగ్ర పరిశీలన అన్న అంశం పైన వెల్దండ నిత్యానందరావు సార్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన ఆధ్వర్యంలో ఈ పిహెచ్డీ అంశాన్ని కొనసాగిస్తున్నాను. రావి సీతాదేవి అనే రచయిత్రి ఈ అంశాన్ని రాసింది, ఇంకా కూడా కొనసాగిస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చిన ఈ గురుకుల డిఎల్ జేఎల్ వీటిలలో చాలామంది అడుగుతున్నారు ఏది తీసుకుంటున్నాం అని. మా తాతయ్య వెంకటేశ్వర శర్మ, ఆయన రిటైర్డ్ జూనియర్ లెక్చరర్ అన్నమాట. ఆయన సజెషన్ ఏంటి అంటే, అందరూ ఆయనే అనే కాదు తెలిసిన వాళ్ళు, సర్స్, మేడమ్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిఎల్ఏ తీసుకో అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి డిఎల్ ఎంపిక తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఇప్పుడున్న యువతకి నేను చెప్పేది ఏంటి అని అంటే, మీ యొక్క బలాలు బలహీనతలు తెలుసుకొని పరీక్ష నిడివిని కరెక్ట్గా ఉపయోగించుకొని, ఆ థియరీ చదవడం వేరు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చదవడం వేరు. ఒక 4 ఆప్షన్స్ ఉంటే దానిలో సరైన సమాధానం ఓకే, మిగిలిన 3 సమాధానాల పైన కూడా దృష్టి పెట్టి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వెతికి మనం బుక్స్లో చదివితే సరిపోతుంది. కొన్ని టెక్నిక్స్ పాటిస్తూ చదివితే పరీక్షలు ఖచ్చితంగా సఫలీకృతులు అవుతారు. దేనికి రాలేదని నిరాశ పడకండి, చదువుతూనే ఉండండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని పొందుతారు.